ఆయనకి వేస్ట్ వేస్ట్ అయినా ఆయనకి నేను ఎలక్షన్ బూత్లో నేను చేసాను ఆయనకి ఎందుకు ఏమొచ్చాడు ఇక్కడికి ఏమైనా వచ్చాడు ఆయన అంత ఎదవలేడు వేస్ట్ అండి ఆయన ఎంపీ అయ్యండి ఏది ఏం చేశాడు చెప్పండి మా నాకు వీడికి మనూరుడు అయ్యండి ఏం చేయలేదు కదా అనవసరం నేను పోలింగ్ బూత్లో నేను చేసాను ఆయనకి అలాంటి వాడిని గెలిపెత్తాను తప్పు తప్పు పార్టీని విమర్శిస్తాం కాదు అడిగి గెలిపెత్తమే తప్పు అండి ఏం చేశాడండి చెప్పండి అమ్మ ఇక్కడ మన మొలకొచ్చింది వచ్చాడు ఎంపీ అయ్యండి వచ్చాడా రాలేదు కదా మొలకొచ్చింది మొత్తం మొత్తం పల్లెటూరులు మొత్తం సబరైపోయింది బొడ్లోతు నీళ్ళలో ఉండొచ్చమ్ము కనీసం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే వచ్చాడు ఇన్ని తిరిగాడు ఆయన వచ్చాడా రాలే కదా ఏం ఏం ఉపయోగం ఉంది చెప్పండి మనకి ఎవరన్నారండి మిమ్మల్ని రావద్దండి మీరు మీరు మానేరా మిమ్మల్ని రావద్దని ఎవరన్నా అన్నారా అంటారా అంటే మీరు మా మీ పని మానరు కదా మీరు పదలోనోడే రాబోతే ఇంకెందుకడు మన చొప్పేటి మనం కొట్టుకున్నట్టే మన చొప్పేటి మనం కొట్టుకున్నట్టే ఆయన ఓడి అలా ఓడైతే నేను తొప్పించి కొట్టుకున్నట్టు అంతకంటే తప్పి ఇంకోటలేదు అలాంటి అలాంటి ఎంపీ ఉంటే మాకు చాలా దురదృష్టంగా భావిస్తున్నాం మేము ఏంటి కన్నతల్లిని రొమ్ము కన్నతల్లి రొమ్ము పాలు తాగి రొమ్మును కుదిరేటటువంటి వ్యక్తి అతను కాబట్టి అతని గురించి మాట్లాడటం కూడా మాకు సిగ్గు ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ఓట్లేశారు తప్ప అతని ముఖం చూసి మాత్రం ఎట్టి బస్సులో ఓట్లేదు అది అదే అదే వేరే వ్యక్తి అయితే లక్ష 2 లక్షల ఓట్లు గెలిచేవాడు ఈ నియోజకవర్గంలో ఈ కాన్స్టిట్యున్సీలో కాబట్టి ఆ రఘురామకృష్ణ అన్న వ్యక్తి గురించి కనీసం 32 గెలిచాడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఓటు ముఖం చూస్తే చాలా బాధాకరం ఏమున్న మాటలు చెప్తున్నాడంటే ఏమున్నారు చెప్పానంటే వచ్చి ప్రజల్లోకి వస్తే తెలుసు ఎక్కడ ఢిల్లీలోకి వచ్చింది గల్లీలోకి వచ్చింది మాట్లాడటం కాదు ప్రజల మధ్యకి వచ్చి ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడితే ప్రజలు చెప్తారు ఉన్న మాట మాట్లాడతావా లేని మాట మాట్లాడుతున్నది అతను అతను చేసిన తప్పగా అతను భయపడకున్నాడు ప్రజలు పడి భయపడేది తప్ప కేసులు పెట్టడం పని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజలకి ఏం లేదు నువ్వు ఏదైతే అన్యాయం చేసే పార్టీని పార్టీని మోసం చేసే ప్రజలను మోసం చేసావు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇక్కడ ఓడేశారు తప్ప రఘురామకృష్ణరావు గారిని చూసి ఏమీ ఓడేయలేదు మళ్ళీ పోటీ చేస్తే సున్నా ఏముండదు ఆయన ముఖం చూసి ఓటేసే ప్రజలు మాత్రం ఇక్కడ ఎవరు లేరు ఇది మాత్రం 100 రూపాయలు చెప్పగలుగుతున్నాం సొంత ఇమేజ్ అన్న వ్యక్తి ఇప్పుడు తక్షణమే నిజంగా ఆ మాట్లాడిన వ్యక్తి సిగ్గుంటే కనుక ఈ మాట అనకూడదు లేదా నాకు బాధ అన్నాను తక్షణం రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి నీ సత్యం తెలుసుకోవాలా అప్పుడు నీ ఇమేజ్ ఉందో లేదా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ఉందో ప్రజలు ఏం నిర్ణయిస్తుందో చూద్దాం రమ్మన ఎంపీ అంటే ఎవరో తెలియదు నాకు ఈ నియోజకవర్గం ఎంపీ చేసాం ఆడ అప్పుడు ఆ టైంలో చేసాం కానీ అది ఎవరో ఏంటో మాకు ఎలా గుర్తింపు మర్చిపోతాం కదా ఎమ్మెల్యే తెలుసు ఎమ్మెల్యే తెలుసు మాకు మన జగన్మోహన్ రెడ్డి తెలుసు లెంపలు వాయించాలి అలాంటి ఉన్నాయి ఇలాంటి పరిపాలన ఎప్పుడు ఉండదు నెంబర్ 1గా ఉన్న పరిపాలన ఈ పరిపాలననే పేరు పెట్టినోడిది ఆడిదే పాపం చెప్పాలంటే ఇలాంటి 1 పరిపాలన ఉన్నందుకు మేము అందరం గర్వింతున్నాం ఇలాంటి పరిపాలన ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాం వైసీపీ విమర్శించే మేము ఒప్పుకోం వైసీపీ మేము ప్రజలం అంటే మేము అందరికీ ఇలాంటి పరిపాలన అందరికీ మంచి పనులు జరుగుతున్నప్పుడు ఇంకెందుకు విమర్శించాలా ఏమండి అవునా కదా అందరికీ మంచి పనులు జరుగుతున్నాయి అందరూ 1 పరిపాలన అందరూ ఆశిస్తున్నారు ఆయన ఏవైతే పెట్టాడో నవరత్నాలన్నీ జరుగుతున్నాయి ఇంకెంతకంటే ఏం కావాలా ఇప్పుడు హామీలు ఇచ్చి పక్క తప్పు పోయినాడు కావాలా అనేక మంది అనేక మాటలు మాట్లాడతారు అవన్నీ కారు కూతలు పనికిరాని మాటలు అవన్నీ మీరు ఏం లక్ష్య చేసుకోక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి లాంటివాడు ఇలాంటి నాయకుడు వచ్చినందుకు మేమందరూ గర్వింతున్నాం ఇలా ఉండాలని ఇంకెప్పటికీ ఇంకా ఇంకా బాగుండాలని ఆశిస్తున్నాం